బా దేనికి సెటప్? ఇంక దేని బావా డబ్బులకి? ఎరా స్వప్నంతో బెట్టింగా? అవును బా. ఇంతకీ ప్లాన్ ఏంటి? దగ్గరండి. అసలు మ్యాటర్ ఏంటంటే అది మ్యాటర్. సూపర్ రా, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, నేను చూసారా కంప్లీట్ స్టేటస్ ఏంటి? ఏంటి సార్ ఆ పని మా ముందు? ఏంట్రా నేనేం చేశాను? లేదు సార్, మీరు ముద్దు పెట్టారని చూశాను. రే నీకు పిచ్చి పిచ్చిగా ఉందా? మేడం కు నేను ముద్దు పెట్టడం ఏంట్రా? లేదు సార్, మీరు పెట్టారు, నేను చూశాను. కావాలండి ఇందులో చూడండి, నేను చూశానుగా, రండి రండి సార్, చూడండి మీరు చేసిన పని. పెదవలారా చిచ్చి, ఏంట్రా పని? ఏం సార్ మేం చేసాం? మీరేం చేయలేదా? నో భలే వారే సార్. ఏంటా పని? నేను చెప్పేది అదే సార్, అందులో చూస్తే టిఫిన్ చేస్తాడు కనిపిస్తుంది. ఎందుకబ్బా ఇలా కనిపిస్తుంది? లెన్స్ ఏమైనా? అబ్బా లెన్స్ లేదు, లైసెన్స్ లేదు సార్. వాళ్ళు మిమ్మల్ని చేసి ఆడుకుంటున్నారు. డ్రీమ్ 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 డ్రీమ్. ఆగమ్మా ఆగు, డబ్బులు తీ. బ్యాలెన్స్ ఏమైనా ఉంటా నెక్స్ట్ బెట్టింగ్ లో చూసుకుందాంలే. బ్యాలెన్స్ ఓకే, కానీ ఇంతకీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా? మన సంగతి తెలుసుగా, చదవడం మొదలెడితే 3 నిమిషాలు. నువ్వు మారవురా. బా పని అయిపోయింది. థియరీ కంటే ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. అందరూ బాగా పెర్ఫామ్ చేయాలి. ఎవడి ల్యాబ్ వర్క్ వాడే చేయాలి. చేయినోడు బయట పండి. ఎంత అయిందా? కాలేజీలో కాకపోతే ఇంకెక్కడ చేస్తారా ప్రాక్టికల్స్? చూడు ప్లస్ ప్లస్ కలిస్తే ఏమవుద్ది? బూడిది రాలుద్ది. ఈడు నువ్వు రాసుకున్నట్టు. అదే ప్లస్ మైనస్ కలిస్తేనే కరెంట్ ఫ్లో కరెక్ట్ గా ఉంటది. అది సైన్స్ ధర్మం. సార్ కాలేజీలో మీరు బాగా ప్రాక్టికల్ చేసినట్టున్నారు దొంగ. ఇంతకీ నీ వర్క్ ఏదిరా? మరి అదే సాడిజం అంటే. ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు కదా సార్, ఏదో వాడుకుంటారులే. నేను ముందే చెప్పాను ఎవరి వర్క్ వాళ్ళే చేయాలని. గెట్ అవుట్ ఆఫ్ మై ల్యాబ్ సార్. అవుట్. వీడొక్కడే కాదు, ఎవరెవరు వర్క్ చేయలేదు వాళ్ళందరూ అవుట్. గెట్ అవుట్ ఆఫ్ మై ల్యాబ్. ఎక్కడికి వెళ్దాం బా? పదరా పవర్ స్టార్ సినిమాకి పోదాం. చెప్పుకో నాయన, నాకు సంకలం పుండులేసింది స్వామి. వస్తుంది వాసన. ఎన్ని మందులు వాడినా అస్సలు తగ్గట్లేదు. అంతే కదా నాయన్లారా. స్వామి పాలతో కడగండి. సంకనా స్వామి చెయ్యి కడగండి. పట్టు నాయన. తీర్థం పోయిన ఆయన చాలు ఇడితే చాలు. ఇక నువ్వు వెళ్ళు నాయన, సంకలో పుండు తగ్గిపోతుంది. వెళ్ళు. వస్తాను స్వామి. ఎవడ ముందంత గాటు కలిపింది వీడే స్వామి. ఓరేడు ఆటో డ్రైవర్ అంజగడలేడు. అంజా ఒక నిమిషం గాడేనా? దుర్గ ఆటో డ్రైవర్ అంజయ్యా. నాయన్లారా. హలో అన్నా, ప్యాలెస్ పిక్చర్ లో ఫుల్ నాన్ వెజ్. అవునా? అయితే ఈ రోజే సెకండ్ షోకి వెళ్తాగా. అమ్మా దొరికారా? ఆడరా కదా. వాడు ఆటో డ్రైవర్ ఏంట్రా? మరి ఆటోమొబైల్ ఇంజనీర్ అనుకున్నావా స్వామి? నా పర్సనల్ స్వామి. నాకు అర్థమైంది. రే మన పరమానందంలో ఉన్నారా వాడు? ఎంత తడిపినా మొలకలు రావటం లేదు, అదే కదా నీ సమస్య. పూర్వ జన్మలో నువ్వు కుక్కవు నాయన. ఎంతసేపు వీధిన పడి బిర్యానీ కోసం వెతుకుంటున్నావే కానీ ఇంట్లో దొరికే పంచభక్ష పరమాన్నాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు నాయన. కానీ ఇంకో కుక్క మీ ఇంటి ఆ భోజనం తినేస్తుంది, అది నీకు తెలదు. నిజమా స్వామి? ఇప్పుడు భోజనం టైమే కదా నాయన, ఇంటికెళ్ళి చూసు, ఆ విషయం బాగా తెలుసు. స్వామి వెళ్ళు నాయన. స్వామి మా వాడికి పైల్స్, మీరే నాకు తగ్గించాలి. దరిద్రుడా, మా నాలికని అపవిత్రం చేద్దాం అనుకుంటున్నారా? నువ్వు ఆటో డ్రైవర్ అంజీవ్ కాదు? ఈ విషయం ఇక్కడ తెలిసిందబ్బా.
ఎంత ఆలోచిస్తున్నావు? డీజిల్ ధరలు పెరిగిపోయినాయని బిజినెస్ మార్చా? స్వామీజీ కాదు, సన్యాసి కాదు, పచ్చి పోరం పోకు. ఆటో డ్రైవర్ అంజిగాడు. ఎవరు చెప్పాడు నేను ఆటో అంజిగాడని? నేను స్వామీజీని, అది మా తమ్ముడు. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడింది ఎవరు? వాడు కూడా మా తమ్ముడే. కోళ్ళ గలక్కు సరిగే. నువ్వు ముందు సరిగ్గా రాయహే. ఎరా ఎంతవరకు వచ్చింది? రామ్ రామ్, స్వీట్ తీసుకో. ఏంటి స్పెషల్? గెస్ట్ డే చూద్దాం. టుడేస్ 8th డే కదా. ఇట్స్ మై బర్త్డే. ఓ సారీ సారీ సారీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 3 ఇయర్స్ నుంచి ఎప్పుడు చెప్పలేదే. ఇందుకే చెప్పండి. ఓకే, పార్టీ ఎప్పుడు? పార్టీ నువ్వే ఇవ్వాలి. నేనా? బర్త్డే నీది కదా. బర్త్డే గర్ల్స్ దైనా బాయ్స్ దైనా పార్టీ ఇవ్వాల్సింది మీరే. అయినా నువ్వు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి హెచ్ఆర్ కోఆర్డినేటర్గా సెలెక్ట్ అయ్యావుగా. అది నెక్స్ట్, నీ పార్టీ ఫస్ట్. పార్టీ కాదు కానీ నువ్వు పండగ చేసుకునే స్వీట్ న్యూస్ ఒకటి చెప్తా. ఈరోజు నైట్ మా ఇంటికి వస్తే తప్పకుండా వస్తాను. హే, లాస్ట్ టైంలా తాగి రావద్దు. అంటే అది ఫస్ట్ ఇయర్ కదా, ఏదో అలా. హ్యాపీ బర్త్డే, హ్యావ్ ఎ స్వీట్. నో థ్యాంక్స్. ఓకే బాయ్ శిల్ప. ఓకే బాయ్. జను జను జను, ఆగవే, నీతో పని ఉంది. రేయ్, ఎయిడ్స్కి మందు లేదు, నివారణ ఒకటే మార్గం, విచారణ కాదు. యతవా, గర్ల్ ఫ్రెండ్కి మందు లేదు, నివారణ ఒకటే మార్గం. జను 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 ప్లీజ్, ఇది శిల్ప బర్త్డేనే జను. సో వాట్, నేనే చేయాలి? గిఫ్ట్కి డబ్బులు లేవే జను జను ప్లీజ్. నా దగ్గర లేవు. నీదే డబ్బులు ఏమంటే నేను నమ్మను జను. ప్లీజ్ జను, ఒక్కసారి హెల్ప్ చేయవే. నువ్వు శిల్ప ఇంటికి నైట్ వెళ్ళావా? అది ఫస్ట్ ఇయర్ లో. వెళ్ళావా లేదా? వెళ్ళాను. వెళ్ళేం చేసా? వెళ్ళేం చేశాను. అదే ఏం చేసావ్? మందెక్కువ నిద్రపోయాను రా. నిద్రపోయావా? మరి ఈరోజు వెళ్తున్నావా? అందుకే ఈసారి తాకుండా వెళ్దామని. తెల్లయ్యని నీళ్ళు అనుకున్నావా? ఆ అమ్మాయి కొడదనుకున్నట్రా? ఇది మాత్రం యాసిడే రా. రే, నువ్వు ఎక్కడికి రా, ఈడు అర్థం కాడరా బాబు. ఏంటిడు తెగాలు వచ్చేస్తున్నాడు. ఎరా, నువ్వు రావట్లేదు ఇటు సైడ్కి, మేము వెళ్తున్నాం. చెప్పు. అడిగినా చెప్పావుగా. ఏ అబ్బాయి అయినా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడో నేను అదే చేశాను. అయినా నీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటదిగా. జానూనా? అమ్మ జాను, గుడ్ ఈవినింగ్ అంకుల్. నువ్వు వచ్చావుగా, ఇంకా గుడ్ డే ఉంది. ఏంట్రా సడన్ గా? ఊరికే చూసేద్దామని. ఊరికే చూసేదానికి మా ఇల్లు ఏమైనా తాజ్మహలా? హాయ్ ఆంటీ. ఏ రామ్, రారా. ఇదొక లేట్ ఎందుకు రా? ఏంట్రా ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయావా? అలా ఏం లేదంటీ. స్టడీస్ ఎలా ఉన్నాయి? ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఓకే ఆంటీ. వీడు మొహానికి చదువు కూడానా? మీరు వాకింగ్కి వెళ్ళండి, లేకపోతే షుగర్ మాట విందు. అయినా సరే, నేను నీ మాట విన్ను, వీడి నదులు వెళ్ళను. ఆంటీ, జాను ఎక్కడుంది? ఇప్పుడు పాయింట్కి వచ్చాడు. అదవా, తను మూడాఫ్ అని రూమ్లో ఉందిరా.